ఓకే, ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ టెన్ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ దెన్ ఫైండ్ డివై బై డిఎక్స్. ఈ విధంగా ఉంది ఫంక్షన్. సో సొల్యూషన్ గివెన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ టెన్ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. సో వై అనేది టూ టర్మ్స్ యొక్క కాంబినేషన్గా ఉంది. ఈ రెండు టర్మ్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బేసు ప్లస్ పవర్, ఈ రెండు ఈ విధంగా ఉన్నాయి. అంటే ఎఫ్ఎక్స్ పవర్ జిఎక్స్, బేస్ని మనం ఎఫ్ఎక్స్ అనుకుందాం, పవర్ని జిఎక్స్ అనుకుందాం. సో బేస్ అండ్ పవర్ బోత్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై. బేస్లో కానీ పవర్లో కానీ ఎక్స్లు కానీ వైలు కానీ ఉన్నట్లయితే వాటిని మనం ఎఫ్ఎక్స్ పవర్ జిఎక్స్గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, బేస్లో కూడా ఎక్స్ ఫంక్షన్ ఉంది, పవర్లో కూడా ఎక్స్ ఫంక్షన్ ఉంది. సో ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకి డెరివేటివ్ చేయడానికి స్టాండర్డ్ ఫార్ములాస్ అనేవి మన దగ్గర ఏమీ లేవు. అందువల్ల వీటిని మనం సపరేట్గా వేరొక పేర్లు పెట్టుకొని దీన్ని యు అనుకొని దీన్ని వి అనుకొని సపరేట్గా తీసుకొని లాగ్ అప్లై చేయడం ద్వారా ఇలాంటి పవర్స్ని మనం క్యాన్సిల్ చేసి మనం డెరివేటివ్ చేయవలసి ఉంటుంది. సో ముందుగా దీన్ని మనం యు దీన్ని వి అనే పేరుతో తీసుకుందాం. లెట్ యు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ టెన్ ఎక్స్, వి ఈజ్ ఈక్వల్ టు టెన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. సో ఎఫ్ఎక్స్ పవర్ జిఎక్స్ మోడల్లో ఉన్న ప్రతి ఒక్కదానికి మనం లాగ్ అప్లై చేయడం ద్వారా మాత్రమే మనం డెరివేటివ్ చేయగలం. ఓకే, అందుకోసం వాటి మనం ఈ విధంగా పేర్లు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది యు, ఇది వి. సో ఇప్పుడు మన వై అనేది ఈ విధంగా మారిపోతుంది, యు ప్లస్ వి, యు ప్లస్ వి. ఓకే, సో మనకు కావాల్సింది డివై బై డిఎక్స్, అంటే వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో మనం ఇక్కడ దీన్ని డెరివేటివ్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో వైని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తే వచ్చేదాన్ని మనం ఈ విధంగా రాసుకోవాలి, డివై బై డిఎక్స్, డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అట్లానే యు ప్లస్ వి. సో ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ సపరేట్గా మనం ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ యు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మీన్స్ డియు బై డిఎక్స్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మీన్స్ డివి బై డిఎక్స్. సో డివై బై డిఎక్స్ వాల్యూ మనకి ఈ విధంగా వస్తుంది. అంటే మనకి డివై బై డిఎక్స్ కావాలి అంటే మనకి డియు బై డిఎక్స్ వాల్యూ కావాలి, డివి బై డిఎక్స్ వాల్యూ కావాలి. ఈ రెండు వాల్యూస్ కనుక్కొని వాటిని మనం యాడ్ చేయాలి. ఓకే, సో మరి ఈ రెండు వాల్యూస్ ఎలా వస్తాయి అంటే మనం ఆల్రెడీ మనం పేర్లు పెట్టుకున్నాం యు వి. సో ఒక్కొక్క దాన్ని సపరేట్గా తీసుకొని ఇది ఎఫ్ఎక్స్ పవర్ జిఎక్స్ మోడల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లాన్ని మనం టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా లాగ్ తీసుకోవడం ద్వారా ఈ పవర్స్ అనేవి ముందుకు వచ్చేస్తాయి. సో పవర్స్ ముందుకు వచ్చేస్తే మనం ఈజీగా డెరివేటివ్ చేయొచ్చు. సో ఆ విధంగా మనం ఈ రెండు వాల్యూస్ కనుక్కొని మళ్ళీ వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డివై బై డిఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్లో మనం ముందుగా యు అనే దాన్ని మనం తీసుకుందాం. టేక్ యు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ టెన్ ఎక్స్. ఓకే, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా లాగ్ తీసుకోవాలి, లాగ్ అప్లై చేయాలి. సో లాగ్ తీసుకున్నట్లయితే యు కాస్త లాగ్ యుగా మారిపోతుంది. ఇక్కడ వచ్చేసి లాగ్ ఎక్స్, ఇక్కడ లాగ్ మనం రాసుకోవాలి, లాగ్ ఎక్స్ పవర్ టెన్ ఎక్స్. ఓకే, రైట్. ఓకే, సో మనం లాగ్ తీసుకున్నాం, లాగ్ యు ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ టెన్ ఎక్స్ ఈ విధంగా వచ్చింది. సో లాగర్థమ్స్లో పవర్స్ అనేవి మనం ముందు రాసుకోవచ్చు, వీ క్యాన్ రైట్ బిఫోర్ ద లాగర్థమ్. సో అప్పుడు మనకి ఈ విధంగా వచ్చేస్తుంది, లాగ్ యు ఈజ్ ఈక్వల్ టు టెన్ ఎక్స్ ముందుకు వచ్చేస్తుంది, టెన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. ఓకే, దీనికి మనం లాగ్ రాస్తాము, పవర్ కాదు.
ఓకే. నౌ వీ హ్యావ్ లాగ్ యూ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దీన్ని మనం ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలి. సో దీనికి మనం డెరివేటివ్ చేస్తాం. ఇది లాగ్ ఎక్స్ ఫామ్లో ఉంది. సో బయట లాగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఏమన్నా ఉండనివ్వండి, దాన్ని మనం లాగ్ ఎక్స్గా ట్రీట్ చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ మీన్స్ 1/x. సో ఆ ఫార్ములా ప్రకారం మనకి ఇక్కడ ఇది 1/u, ఎక్స్ ప్లేస్లో యూ ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ అంటే 1/x. సో హియర్ ఎక్స్ మీన్స్ యూ. ఓకే. సో ఎప్పుడైతే లాగ్ యూ చేస్తే 1/u వస్తుందో మళ్ళీ యూని మనం ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలి. యూని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తే వచ్చేది మనకి du/dx. ఓకే. ఇక్కడ మళ్ళీ యూ వీరు రెండు ఫంక్షన్స్ ఇంటూగా ఉన్నాయి. ప్రొడక్ట్ రూల్ మనం అప్లై చేసుకోవాలి. మనం దీన్ని చదివితేనే మనకు అర్థమైపోతుంది, టాన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. సో ఈ రెండు ఇంటూలో ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ రూల్, ప్రొడక్ట్ రూల్ అంటే యూవీ హోల్ డాష్ ఇస్ ఈక్వల్ టు యూవీ ఇంటూ వీ డాష్ ప్లస్ వీ ఇంటూ యూ డాష్. అంటే ఒకదాన్ని పక్కన పెట్టి ఇంకొక దాన్ని డెరివేటివ్ చేయాలి. అట్లా రెండు ఉన్నాయి కాబట్టి రెండు సార్లు మనం చేయవలసి ఉంటుంది. సో ముందుగా టాన్ ఎక్స్ నేను పక్కన రాస్తున్నాను, రెండవ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తున్నాను. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ మీన్స్ 1/x. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. సో డెరివేటివ్ ఆఫ్ టాన్ ఎక్స్ మీన్స్ వీ నో దట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. సో అది రెండు ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం డెరివేటివ్ చేసేటటువంటి ప్రొసీజర్. నౌ du/dx, మనకి du/dx కావాలి కాబట్టి ఈ 1/u మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఇట్ బికమ్ యూ, యూగా మారిపోతుంది. టాన్ ఎక్స్ ఇంటూ 1/x మీన్స్ టాన్ xx ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో ఫైనల్లీ వీ గెట్ du/dx ఇస్ ఈక్వల్ టు యూ మీన్స్ ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ ఇంటూ టాన్ xx ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ మనం వీగా తీసుకున్నటువంటిది కన్సిడర్. మనకి du/dx వచ్చేసింది. నెక్స్ట్ మనం dv/dx కావాలి. సో dv/dx కావాలంటే మన దగ్గర v అనేది ఎలా ఉందంటే సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. v అనేది సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్గా ఉంది. సో ఇక్కడ కూడా మనం టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే. మనం v ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ లాగ్ తీసుకుంటున్నాం. లాగ్ v ఈజ్ ఈక్వల్ టు లాగ్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్, ఇక్కడ లాగ్ రాయాలి. ఓకే. సో లాగ్ అర్థంలో పవర్స్ అనేది మనకి ముందుకు వచ్చేస్తుంది, కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్. నెక్స్ట్ మనం డిఫరెన్షియేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే. సో డెరివేటివ్ ఆఫ్ లాగ్ వి, దట్ మీన్స్ 1/v. ముందు లాగ్ ఫామ్లో ఉన్న ప్రతిదీ కూడా 1/ అని రాసుకుంటాం మనం, లాగర్థం పక్కన ఉన్నదాన్ని. సో మళ్ళీ ఇది వీని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేసినప్పుడు dv/dx దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఇంటూగా ఉన్నాయి, కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్. సో మనం యూవీ రూల్, ప్రొడక్ట్ రూల్ అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. ఒకటి వదిలిపెట్టి ఇంకొక దాన్ని డెరివేటివ్ చేస్తాం, అట్లా రెండు సార్లు మనం డెరివేటివ్ చేస్తాం. సో నేను ఫస్ట్ ఫంక్షన్ని వదిలేస్తున్నాను, కాస్ ఎక్స్ పక్కన పెట్టి డెరివేటివ్ ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్. సో ఇది లాగ్ ఉంది కాబట్టి లాగ్ అర్థం పక్కన ఉన్నటువంటిది 1/y, బికాస్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ మీన్స్ 1/x. సో దీన్ని మనం లాగ్ ఎక్స్గా ట్రీట్ చేస్తాం. లాగ్ ఎక్స్ అంటే మనకి 1/x వస్తుంది కాబట్టి 1/sin x.
బట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్. ఓకే, ఇది ఎక్స్ కాదు. సో వీ కెన్ డిఫరెన్షియేట్, వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ వన్స్ అగైన్ దిస్ సైన్ ఎక్స్. సో సైన్ ఎక్స్ని మనం మళ్ళీ డెరివేటివ్ చేస్తే మనకి కాస్ ఎక్స్ వస్తుంది. ఓకే, ముందుగా లాగ్ ఉంది కాబట్టి వన్ బై వ్రాస్తాం. ఈ ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం డెరివేటివ్ చేయాలి. దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ, దట్ మీన్స్ లాగ్ సైన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ మీన్స్ ద ఫార్ములా ఈజ్ మైనస్ సైన్ ఎక్స్. ఓకే, సో ఈ వన్ బై వి అనేది రైట్ సైడ్ వచ్చినట్లయితే డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ, ఓకే, కాస్ బై సైన్ ఎక్స్ మీన్స్ కాట్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇంకొక కాస్ ఎక్స్ అదే విధంగా ఉంటుంది, లేదంటే కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్ బై సైన్ ఎక్స్ అలా కూడా వదిలేయచ్చు మనం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో చివర ఉన్నటువంటి సైన్ ఎక్స్ని మనం ముందు రాసుకుందాం. సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్, దీన్ని లాగ్ సైన్ స్క్వేర్ అని రాయకూడదు, అది మిస్టేక్. సో ఈ రెండు మల్టిప్లై కావు, పక్కన పక్కన ఉంటాయి అంతవరకు మాత్రమే. నెక్స్ట్ వి అంటే ప్రజెంట్ చేద్దాం. దెర్ఫోర్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి మీన్స్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్. దిస్ ఈజ్ డివి బై డిఎక్స్. సో ఫైనల్లీ డివై బై డిఎక్స్. సో డివై బై డిఎక్స్ అంటే డియు బై డిఎక్స్ ప్లస్ డివి బై డిఎక్స్, కాబట్టి వచ్చినటువంటి రెండు ఆన్సర్స్ని ప్లస్గా మనం చూపించినట్టు సరిపోతుంది. సో ముందుగా డియు బై డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. దిస్ ఈజ్ డియు బై డిఎక్స్ ప్లస్ డివి బై డిఎక్స్. దట్ మీన్స్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఇంటూ కాస్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్?